కొనసీమలో కులాలపై ప్రభుత్వ సలహాదారు జూపూడి ప్రభాకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శెట్టి బలిజలపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. కోనసీమలోని ఈ తరం శెట్టి బలిజలను దరిద్రులుగా అభివర్ణించిన జూపూడి శెట్టి బలిజలు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దేవారిలా మారారని ఫైర్ అయ్యారు. గంజాయి మత్తులో మంత్రి ఎమ్మెల్యే ఇళ్లకు నిప్పంటించినట్లుగా వారి వ్యవహారం ఉందని ఆరోపించారు. కోనసీమలో శెట్టి బలిజలు ఒకప్పుడు ఎస్సీలతో కలిసి ఉండేవారని ఇప్పుడు అంబేద్కర్ను వ్యతిరేకించే పరిస్థితి ఎందుకు వచ్చిందని జూపూడి అన్నారు. ఒక చైతన్యవంతమైనటువంటి ఒక ప్రాంతంలో నార్మల్గా శెట్టి బలిజలు అనే వాళ్ళు ఎస్సీల తోటి కలిసి ఉంటారు. సో ఒక విచిత్రమైనటువంటి అంశాన్ని నేను మీ ముందు నేను పెడుతున్నాను. కోనసీమలో శెట్టి బలిజలు కూడా అంబేద్కర్ పేరుని సహించలేనటువంటి ఒక తరం వచ్చిందా? అక్కడ శెట్టి బలిజలు ఎస్సీస్ బ్రహ్మాండంగా కలిసి ఉంటారు. కానీ నాకు అందిన సమాచారం మేరకు వీళ్ళందరూ కూడా కొంతమంది కుర్రవాళ్ళు అంబేద్కర్ని వ్యతిరేకించే దశలోకి వెళ్ళి ఆ ఇళ్ళు తగలబెట్టడం, ఒక మంత్రి ఇల్లు తగలబెట్టి ఒక సాహసం చేశారంటే నాకు తెలిసి వాళ్ళు ఎవరు స్పృహలో ఉన్నట్టు కాదు. ఏమన్నా గంజాయన్నా దాగి ఉండాలి, ఎవడన్నా మందన్నా దాపి ఉండాలి, లేకపోతే వాడిని వేరే మత్తులన్నా పెట్టి ఉండాలి. కాబట్టి ఇది ఆ ఏ వర్గాల కోసమైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పనిచేశాడో, ఏ వర్గాల కోసమైతే, ఏ కులాల కోసమైతే తను రాజ్యాంగాన్ని ఇచ్చాడో, దాన్ని ఆ ఫలాలు అనుభవిస్తూ దాని మీదే తిరిగి దాడి చేయటం, దీన్నే ఏమంటారంటే తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దినట్టుగా. కోనసీమలో ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా తయారైన దరిద్రులుగా నేను భావిస్తూ ఉన్నాను. దయచేసి ట్రై టు లర్న్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.